ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్లోని సిటీఈ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. సో సిటీఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎస్క్యూఎల్. ఇట్ ఈస్ ఎ టెంపరీ రిజల్ట్ సెట్ సో దట్ యూ కెన్ డిఫైన్ విత్ ఇన్ ఏ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. ఇట్ అలోస్ యూ టు సింప్లిఫై కాంప్లెక్స్ క్వెరీస్, ఎన్హాన్స్ రీడబిలిటీ అండ్ బ్రేక్ డౌన్ టాస్క్ ఇంటు ఏ మేనేజబుల్ పార్ట్స్ అనమాట. సో మనం ఇక్కడ ఒకసారి సిటీఈ క్వెరీని రాసేసి మళ్ళీ ఆ క్వెరీని చాలాసార్లు రియూస్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ టూ క్వశ్చన్స్ సిటీ యూజ్ చేసి ఈ టూ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. సో సేమ్ క్వశ్చన్స్ని మనం ప్రీవియస్ వీడియోస్లో జాయిన్స్ యూజ్ చేసి చేసాము అండ్ సబ్ క్వెరీస్ యూజ్ చేసి చేసాము. సో ఇప్పుడు సిటీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడానికి సిటీ యూజ్ చేస్తున్నాము. సో అందుకోసం నేను ఇక్కడ సెక్యులర్ డేటాబేస్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కేటగిరీ, ఫిల్మ్ కేటగిరీ అండ్ ఫిల్మ్ టేబుల్ని యూజ్ చేస్తున్నాను. సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ టేబుల్స్ చూడండి. ఓ, ఇది కేటగిరీ టేబుల్ అన్నమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండింగ్ యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ ఫర్ ఫిలిమ్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. సో ఈచ్ కేటగిరీ నుంచి మనం యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇందుకు కేటగిరీ టేబుల్ని, ఫిల్మ్ కేటగిరీ టేబుల్ని అండ్ ఫిల్మ్ టేబుల్ని జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ కేటగిరీ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఏముందంటే కేటగిరీ ఐడి అండ్ కేటగిరీ నేమ్. లైక్ ఫిలిం అనేది యాక్షన్ మూవీనా, కామెడీ మూవీనా, క్లాసిక్ మూవీనా, హారర్ మూవీనా, ఇలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఫిల్మ్ కేటగిరీ టేబుల్లో ఏ ఫిలిము ఏ కేటగిరీ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఫిల్మ్ టేబుల్లో ఫిల్మ్ ఐడి అండ్ మనం రెంటల్ డ్యూరేషన్, యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఫిల్మ్ టేబుల్ని కూడా జాయిన్ చేస్తున్నాము. ఇక్కడ రెంటల్ డ్యూరేషన్ నుంచి చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ క్వెరీ రాస్తున్నాను. ఒకసారి మీరు బ్రీఫ్గా చూడండి, మళ్ళీ నేను ఈ క్వెరీ రాసి చూపిస్తాను. సో ఇక్కడ ఇది సిటీఈ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మనం విత్ కీవర్డ్ యూస్ చేస్తాం స్టార్టింగ్లో. ఇది వచ్చేసి కేటగిరీ రెంటల్ డ్యూరేషన్ అనేది మనం సిటీఈ నేమ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత యాజ్ అని యూస్ చేశాను అండ్ పారెంథిసిస్లో నేను ఈ క్వెరీని రాశాను. సో ఒకవేళ మనం ఈ క్వెరీ రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ నేను కేటగిరీ టేబుల్ని, ఫిల్మ్ కేటగిరీ అండ్ ఫిల్మ్ టేబుల్ని జాయిన్ చేసి యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ని రిజల్ట్ సెట్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, కేటగిరీ ఐడి, కేటగిరీ నేమ్, యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ అనే అవుట్పుట్ మనకి సిటీఈ నుంచి వచ్చింది. సో ఇక్కడ కింద ఉండేది మెయిన్ క్వెరీ అన్నమాట. ఈ మెయిన్ క్వెరీలో నేను ఏం చేశానంటే యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాను. సో టోటల్ క్వెరీని రన్ చేస్తే మనకి అవుట్పుట్లో ఈచ్ కేటగిరీకి యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ ఎంత అని చూడొచ్చు. సో ఒకసారి క్వెరీ రాసి చూద్దాం. సో ఇక్కడ మనం సిటీఈ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ విత్ కీవర్డ్ యూజ్ చేయాలి. విత్ మనం సిటీఈ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ కేటగిరీ రెంటల్ డ్యూరేషన్ అని ఇస్తాను. సో ఇక్కడ నేను యాజ్ అని యూజ్ చేసి విత్ ఇన్ పారాంథిసిస్లో నేను క్వెరీ రాయాలి. సో ఇప్పుడు నేను క్వెరీ రాస్తున్నాను, సెలెక్ట్ సి డాట్ కేటగిరీ ఐడి. సో ఇక్కడ సి డాట్ అని ఇచ్చాను. సి అంటే ఏంటంటే కేటగిరీ టేబుల్ నుంచి మనకి కేటగిరీ ఐడి కావాలి అండ్ సి డాట్ కేటగిరీ నేమ్ కావాలి కాబట్టి సి డాట్ నేమ్ అని ఇస్తున్నాను. సో దీనికి నేను అలియాజ్ నేమ్ యాజ్ కేటగిరీ నేమ్ అని ఇస్తాను, మనకి ఈజీగా అర్థమవుతుంది. యాజ్ కేటగిరీ నేమ్ నేను యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఫిలిం టేబుల్ నుంచి కాబట్టి ఎఫ్ డాట్ రెంటల్ డ్యూరేషన్ అని ఇస్తున్నాను. సో ఇది కాలం నేమ్, రెంటల్ డ్యూరేషన్ ఫిలిం టేబుల్లో ఉన్న కాలం నేమ్. దీనికి నేను అలియాజ్ నేమ్ యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ అని ఇస్తాను, యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ టేబుల్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కేటగిరీ సి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కేటగిరీ అనే టేబుల్కి ఇక్కడ కామా పెట్టాలి. ఓకే, సో ఈ కేటగిరీ అనే టేబుల్కి నేను ఇప్పుడు ఫిల్మ్ కేటగిరీ అనే టేబుల్ని జాయిన్ చేస్తాను. జాయిన్ ఫిల్మ్ కేటగిరీ, ఫిల్మ్ కేటగిరీకి ఎఫ్సి అనే అలియాజ్ నేమ్ ఇస్తాను. సో ఆన్ కండిషన్ అంటే ఏంటంటే
కేటగిరీ టేబుల్లో అండ్ ఫిల్మ్ కేటగిరీ టేబుల్లో మనకి కామన్గా ఉన్నది కేటగిరీ ఐడి. సో సి డాట్ కేటగిరీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్సి డాట్ కేటగిరీ ఐడి. అగైన్ ఈ టేబుల్కి నేను ఫిల్మ్ టేబుల్ని జాయిన్ చేస్తున్నాను, ఎందుకంటే రెంటల్ డొనేషన్ అనే కాలం మనకి ఫిల్మ్ టేబుల్లో ఉంది. సో జాయిన్ ఫిల్మ్ ఎఫ్ ఆన్, కండిషన్ ఏంటంటే రెండు టేబుల్స్లోనూ కామన్గా ఉన్నది మనకి ఫిల్మ్ ఐడి. సో ఎఫ్సి డాట్ ఫిల్మ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఫిల్మ్ ఐడి అనిస్తున్నాను. ఫిల్మ్ కేటగిరీ ఎఫ్సి డాట్ ఫిల్మ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్మ్ టేబుల్ ఎఫ్ డాట్ ఫిల్మ్ ఐడి. ఓకే, సో ఇక్కడ నేను గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కేటగిరీలో ఉన్న కేటగిరీస్ అంతా గ్రూప్ చేయడానికి. ఏ టైప్ ఫిల్మ్ అనేది ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ అనేది యాక్షన్ టైపా ఆర్ కామెడీనా హారరా క్లాసిక్ మూవీనా ఇలాగా. సో గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి గ్రూప్ బై కేటగిరీ టేబుల్ నుంచి కేటగిరీ ఐడీస్ని గ్రూప్ చేయాలి, కమ్మ సి డాట్ నేమ్. సో ఇక్కడ వరకు ఇది సిటీఈ అన్నమాట, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం మెయిన్ క్వరీ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ క్వరీ మాత్రమే రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం, సిటీఈలో ఉన్న క్వరీని. సో మనకి త్రీ టేబుల్స్ జాయిన్ చేసుకుని కేటగిరీ ఐడి, కేటగిరీ నేమ్ అండ్ యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ వచ్చేసింది. సో నేను అగైన్ మెయిన్ క్వరీలో ఈ యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ని డిసెండింగ్ ఆర్డర్లో పెడతాను. ఇక నేను ఇప్పుడు మెయిన్ క్వరీ రాస్తున్నాను, సెలెక్ట్ కేటగిరీ నేమ్ కమా యావరేజ్ రెంటల్ డ్యూరేషన్. సో ఇక్కడ నేను యావరేజ్ రెంటల్ డ్యూరేషన్కి నేమ్ ఏమి ఇచ్చానంటే యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ అని ఇచ్చాను. సో ఈ నేమ్ని నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను, యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ ఫ్రమ్. సో ఇక్కడ నాకు సిటీ నేమ్ ఏంటంటే కేటగిరీ రెంటల్ డ్యూరేషన్ అని ఇచ్చాను. సో దీన్నే నేను కాపీ చేస్తాను, ఫ్రమ్ కేటగిరీ రెంటల్ డ్యూరేషన్ ఆర్డర్ బై యావరేజ్ రెంటల్ డ్యూరేషన్. డిసెండింగ్. ఇప్పుడు నేను ఈ క్వెరీ అంతా రన్ చేస్తున్నాను, ఈ సిటీ క్వెరీ అండ్ ఈ మెయిన్ క్వెరీ. సో అవుట్పుట్లో మనకి ఈచ్ కేటగిరీ అండ్ యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. సో మన నెక్స్ట్ క్వెరీ ఏంటంటే లిస్ట్ ఆల్ ఫిలిమ్స్ దట్ హ్యావ్ మోర్ రెంటల్స్ దాన్ ద యావరేజ్ రెంటల్ కౌంట్. సో ఫస్ట్ మనం ఈచ్ ఫిలిమ్కి యావరేజ్ రెంటల్ కౌంట్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఏ ఫిలిమ్స్ అయితే యావరేజ్ రెంటల్ కౌంట్ కంటే ఎక్కువ ఉంటాయో ఆ ఫిలిమ్స్ని మాత్రమే అవుట్పుట్లో చూపించాలి. సో మనం ఇప్పుడు ఈచ్ ఫిలిమ్కి రెంటల్ కౌంట్ కనుక్కోవాలి కాబట్టి నేను ఇక్కడ ఈ త్రీ టేబుల్స్ని జాయిన్ చేస్తున్నాను, ఫిల్మ్ రెంటల్ అండ్ ఇన్వెంటరీ. ఫిల్మ్ టేబుల్ నుంచి మనకి ఇన్వెంటరీ సారీ ఫిల్మ్ ఐడి అండ్ టైటిల్ కావాలి కాబట్టి ఫిల్మ్ టేబుల్ని అండ్ ఈచ్ ఫిల్మ్కి రెంటల్ కౌంట్ కావాలి కాబట్టి రెంటల్ టేబుల్ని అండ్ ఇన్వెంటరీ టేబుల్ని జాయిన్ చేస్తున్నాను. రెంటల్ టేబుల్కి ఇన్వెంటరీ టేబుల్కి కామన్గా ఉన్న కాలమ్స్ ఇన్వెంటరీ ఐడి. సో ఇన్వెంటరీ టేబుల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఈచ్ ఫిలిమ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ డివిడి కాపీస్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేను ఈ రెంటల్ అండ్ ఇన్వెంటరీ టేబుల్ని కూడా జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను టోటల్గా టూ సిటీస్ని యూజ్ చేస్తాను. నాకు ఫస్ట్ సిటీ వచ్చేసి ఈచ్ ఫిలిమ్కి రెంటల్ కౌంట్ కనుక్కుంటుంది అండ్ సెకండ్ సిటీ యావరేజ్ కౌంట్ని కనుక్కుంటుంది. దెన్ నేను మెయిన్ క్వెరీలో యావరేజ్ కౌంట్ కంటే ఎక్కువగా ఉన్న ఫిలిమ్స్ని అవుట్పుట్లో చూపిస్తాను. ఓకే, సో మనం ఫస్ట్ సిటీ రాద్దాం. యాజ్ యూజువల్ నేను విత్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. దీనికి నేను సిటీ నేమ్ ఏం పెడతానంటే ఫిల్మ్ రెంటల్ కౌంట్ అని పెడతాను. ఓకే, యాజ్ సో ఇక్కడ నేను పారెంథసిస్లో క్వెరీ రాయాలి,
select f dot film id and film title kavali naaku, so f dot title. So ikkada nenu rental count count cheyali kabatti ikkada nenu count function use chestunnanu. Count of r dot rental id, so idi rental ids ni count chestundi. Rental id, so nenu ee count function ki alias name rental count ani isthanu. Rental count, okay, from table name film, film f. So ee table ki nenu ippudu inventory table ni join chestunna. Join inventory, inventory I on condition entante film table and inventory table lo common ga unnadi film id, so f dot film id is equals to inventory dot film id dot film id. Okay, so again nenu rental table ni join chestanu. Join rental r, rental ki inventory table ki common ga unnadi film ids, so rental r on I dot inventory id, is equals to r dot inventory id. Okay, so ఇక్కడ నేను గ్రూప్ బై క్లాస్ యూస్ చేస్తున్నాను. గ్రూప్ బై, సో ఇక్కడ నేను ఫిల్మ్ ఐడీస్ ని గ్రూప్ చేస్తాను. సో ఫిల్మ్ టేబుల్ నుంచి ఎఫ్ డాట్ ఫిల్మ్ ఐడి గ్రూప్ చేసి వాటి కౌంట్ రిట్రీవ్ చేసుకుంటున్నాను. రెంటల్ కౌంట్ ఎఫ్ డాట్ ఫిల్మ్ ఐడి కమా ఎఫ్ డాట్ టైటిల్. ఓకే, సో ఫస్ట్ నేను ఈ సిటీలో ఇచ్చిన ఫిల్మ్ రెంటల్ కౌంట్ అనే సిటీలో ఇచ్చిన క్వెరీని రన్ చేస్తున్నాను. అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను ఐ డాట్ ఫిల్మ్ ఐడి అని ఇవ్వాలి. ఐ డాట్ ఫిల్మ్ ఐడి, సో అగైన్ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్లో చూడండి, ఫిల్మ్ ఐడి, టైటిల్ అండ్ ఈచ్ ఫిల్మ్ యొక్క రెంటల్ కౌంట్ వచ్చింది ఈ సిటీ ద్వారా. నేను నెక్స్ట్ సిటీలో ఈ ఈ సిటీ నుంచి వచ్చిన రిజల్ట్ సెట్ని యూజ్ చేసుకొని ఇంకో సిటీ రాస్తున్నాను. దాంట్లో నేను యావరేజ్ రెంటల్ కౌంట్ని ఫైండ్ అవుట్ చేస్తాను. కామా ఇక్కడ నేను నెక్స్ట్ సిటీ నేమ్ ఏమి ఇస్తున్నానంటే యావరేజ్ రెంటల్ అని ఇస్తాను. యావరేజ్ రెంటల్ పారాంథెసిస్లో క్వెరీ రాస్తున్నాను. క్వెరీలో సెలెక్ట్ యావరేజ్ ఆఫ్, యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసి దీంట్లో నేను రెంటల్ కౌంట్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ సిటీలో కౌంట్ ఫంక్షన్కి మనం అలియాస్ నేమ్ రెంటల్ కౌంట్ అని ఇచ్చాను. సో యావరేజ్ ఆఫ్ రెంటల్ కౌంట్, ఇప్పుడు కౌంట్ని మనం యావరేజ్ చేస్తున్నాము. సో అగైన్ నేను దీనికి అలియాస్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే యావరేజ్ రెంటల్స్ అని ఇస్తాను. ఓకే, ఫ్రమ్ ఫస్ట్ సిటీకి ఇచ్చిన నేమ్ ఇస్తున్నాను. ఫస్ట్ సిటీకి నేను ఫిల్మ్ రెంటల్ కౌంట్ అని ఇచ్చాను. సో ఫ్రమ్, సో దీని నుంచి వచ్చిన రిజల్ట్ సెట్తో యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను మెయిన్ క్వెరీలో ఏం చేస్తున్నానంటే యావరేజ్ రెంటల్ కౌంట్ కంటే ఎక్కువ వచ్చిన ఫిల్మ్స్ని అవుట్పుట్లో డిస్ప్లే చేస్తాను. సో సెలెక్ట్, ఇది మెయిన్ క్వెరీ అన్నమాట. సెలెక్ట్ ఎఫ్ఆర్సి ఇస్తున్నాను. సో ఫిల్మ్ రెంటల్ కౌంట్ అన్నమాట. ఫిల్మ్ రెంటల్ కౌంట్ నుంచి నాకు టైటిల్ కావాలి. సో ఎఫ్ఆర్సి డాట్ టైటిల్ కమా ఎఫ్ఆర్సి
డాట్ రెంటల్ కౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఫస్ట్ సిటీసీ టేబుల్ నేమ్ సారీ ఫస్ట్ సిటీసీ నేమ్ ఏంటి ఫిల్మ్ రెంటల్ కౌంట్ సో ఫ్రమ్ ఫిల్మ్ రెంటల్ కౌంట్ ఎఫ్ఆర్సి ఓకే సో ఇక్కడ నేను వేర్ క్లాస్ యూజ్ చేసి వేర్ ఎఫ్ఆర్సి డాట్ రెంటల్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దెన్ సో ఇక్కడ నేను పారాంథెసిస్లో ఒక చిన్న క్వరీ రాస్తున్నాను సెలెక్ట్ యావరేజ్ రెంటల్స్ ఫ్రమ్ యావరేజ్ రెంటల్ సో ఇక్కడ మనం అగైన్ సెకండ్ సిటీ నేమ్ ఏంటి యావరేజ్ రెంటల్ సో ఇక్కడ నేను ఏం చేశానంటే యావరేజ్ రెంటల్స్ అని రీనేమ్ చేశాను యావరేజ్ కౌంట్ని సో సెలెక్ట్ యావరేజ్ రెంటల్స్ ఫ్రమ్ సెకండ్ సిటీ నేమ్ యావరేజ్ రెంటల్ ఓకే సో ఇప్పుడు ఒకసారి క్వెరీ రన్ చేద్దాం ఇది ఫస్ట్ సిటీ అన్నమాట ఇది ఈచ్ ఫిలింకి రెంటల్ కౌంట్ని కనుక్కుంటుంది ఇది సెకండ్ సిటీ ఇప్పుడు ఇది యావరేజ్ కౌంట్ని కనుక్కుంటుంది సో ఈ మెయిన్ క్వెరీలో యావరేజ్ కౌంట్ కంటే ఎక్కువ ఉన్న ఫిలిమ్స్ని రిట్రీవ్ చేసుకుంటున్నాను సో ఈ ఫిలిమ్స్ యావరేజ్ కౌంట్ కంటే ఎక్కువ కౌంట్ ఉన్న ఫిలిమ్స్ అన్నమాట సెక్యులర్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ టూ క్వరీస్ని ప్రాక్టీస్ చేయండి అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్